జ్ఞాపక శక్తికి పదును పెట్టి మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి మానసిక పరిస్థితిని మెరుగుపరిచేలా ఆహార పదార్థాలు ఉన్నాయి. మెదడుకి పేగులకి మధ్య సమాచార మార్పిడి రసాయన చర్య ద్వారా జరుగుతుంది. నిజానికి 90-95% సెరిటోనియన్ పేగుల్లోనే ఉత్పత్తి అవుతుంది. ఆకలి నియంత్రించడంతో పాటు శరీరంలో ఇతర పనులకు సహాయపడుతుంది. ఒకవేళ ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోతే పేగుల్లో మంటగా ఉంటుంది, లేదంటే ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటికి దారి తీస్తుంది. ఆహారానికి మానసిక స్థితికి ప్రత్యక్ష సంబంధం ఉండడం మూలాన మీరు ఆహారంపై ఎంత ఎక్కువ శ్రద్ధ చూపితే మీ మానసిక స్థితి అంత చక్కగా ఉంటుంది. మెదడు యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ B12, B9, B1 విటమిన్లు చాలా అవసరం. సుగంధ ద్రవ్యాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పసుపు వంటి వాటిలో యాంగ్జైటీ తగ్గించే లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యామిన్ అనే పదార్థం మెదడు కెమిస్ట్రీని మార్చడం ద్వారా యాంగ్జైటీ తగ్గుతుంది. సైకియాట్రిస్టులు ఎక్కువగా పేర్కొనే మరొక సుగంధ ద్రవ్యం ఏమిటి అంటే కుంకుమ పువ్వు. డిప్రెషన్ కు సంబంధించిన ప్రధాన సమస్యలపై మెరుగుపరిచే లక్షణాలు కుంకుమ పువ్వులో ఉన్నట్లు పరిశోధనలు తెలుస్తున్నాయి. డిప్రెషన్ తో బాధపడుతున్న వారు కుంకుమ పువ్వును తీసుకోవడం ద్వారా ఆ రుగ్మత లక్షణాలు గణనీయంగా తగ్గాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పులవబెట్టిన ఆహారాల్లో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. ఈస్ట్ వంటి సూక్ష్మజీవికి సంబంధించిన ఆహారాలను, పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలను కలిపి ఈ వెరైటీని తయారు చేస్తారు. పెరుగు దీనికి మంచి ఉదాహరణ. పెరుగుతో పాటు కిమ్చి, కొబుచా వంటివి కూడా ఈ కేటగిరీకి చెందినవే. ఈ ఆహారాలన్నింటిలో ఉమ్మడిగా ఉన్న వనరు ఏమిటంటే బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియా పేగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు యాంగ్జైటీని తగ్గిస్తుంది. పులవబెట్టిన ఆహారాల వల్ల మెదడుకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పులవబెట్టిన ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయని, కాగ్నిటివ్ క్షీణత రేటును తగ్గిస్తాయని 2016 నాటి 45 అధ్యయనాలపై ఒక విశ్లేషణ తేల్చింది. ప్రోబయాటిక్ పుష్కలంగా ఉండే పెరుగు కూడా చాలా శక్తివంతమైన ఆహారం. వాల్నట్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మన జ్ఞాపక శక్తిని, మన ఆలోచనని మెరుగుపరచడంలో గొప్ప పనితీరును కనబరుస్తాయి. మరోవైపు నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, నూనెలు ఉంటాయి. మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. వీటితో పాటు అవసరమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. సలాడ్స్, కూరగాయలతో పాటు రోజుకు 1/2 కప్పు చొప్పున నట్స్ ను తినడం చాలా మంచిది. డార్క్ చాక్లెట్ అనేది ఐరన్ మూలకానికి అద్భుతమైన వనరు. న్యూరాన్లను రక్షించే పూత ఏర్పడడంతో పాటు మానసిక స్థితిని ప్రభావం చేసే రసాయనాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 2019లో 13,000 మంది వ్యక్తులపై ఒక సర్వేను నిర్వహించారు. డార్క్ చాక్లెట్ తరచుగా తినేవారిలో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం 70% తక్కువగా ఉన్నట్లు ఆ సర్వేలో కనుగొన్నారు. డార్క్ చాక్లెట్ లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన శరీరానికి అత్యంత ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవకాడో మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యమైనది. మెగ్నీషియం మూలకం అధిక మోతాదులో ఉండే అవకాడో మరో ప్రధాన ఆహార వనరు. డిప్రెషన్ అనేది మెగ్నీషియం లోపం వల్ల తలెత్తుతుందనే సూచనలు, విశ్లేషణలు చాలానే ఉన్నాయి. డిప్రెషన్ రోగులకు 125-300 మిల్లీగ్రాముల మెగ్నీషియం డోసుతో చికిత్స అందించినప్పుడు వారు వేగంగా కోలుకున్నట్లు కేస్ స్టడీలు, సర్వేలు కూడా చాలా ఉన్నాయి. అవకాడో, బఠానీ, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని తినడం మన మెదడుకు చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఆకుకూరలు చాలా మంచివి. ఆకుకూరల్లో విటమిన్ ఈ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. చిత్త వైకల్యం, కాగ్నిటివ్ క్షీణత నుండి రక్షిస్తాయి. ఆకుకూరల వల్ల లభించే మరొక ప్రయోజనం ఏమిటంటే వీటిలో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B9 కు ఫోలెట్ అనేది సహజ రూపం. ఎర్ర రక్త కణాలు ఏర్పడడంలో ఇది చాలా కీలకం. కొన్ని నాడీ సంబంధిత ఇబ్బందులకు కూడా ఫోలెట్ లేకపోవడమే కారణమై ఉండవచ్చు. న్యూరో ట్రాన్స్మిషన్ ఉత్పత్తిలో ఈ విటమిన్ చాలా ముఖ్యమైనది. పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.